మీ పార్టీలో ఒక్క ఆడద నిలబడిందారా జయప్రద నిలబడిందా ఇప్పటికీ ఆ రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాల్లో కేసులు తిరుగుతుంది జయప్రద జయసుధ నిలబడిందా నిలబడలా దివ్యవాణి నిలబడిందా నిలబడలా సాధనేని యామిని జనసేన వాళ్ళు మల్లెపూలు పిసుకు ఆ లోకేష్ది పిసుకు లోకేష్కి నీకు సంబంధం ఉంది అని చెప్పి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి గలీజ్గా మాట్లాడితే ఈ రోజు టీడీపీ జనసేన సంఖ టీడీపీ టీడీపీ సంఖ జనసేన నాకు ఉంటనే ఈ రోజు ఒక్క ఆడది మీ పార్టీలో నిలబడిందా ఒక్క ఆడదానికి మీరు సముచితమైన స్థానం ఇచ్చారా ఈ రోజు వరకు మీ పార్టీలో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగు మహిళా అధ్యక్షురాలు ఎందుకు మారిపోతున్నారు ఎందుకు నిలబడరు ఎవరికి మీరు సముచితమైన స్థానం ఇచ్చారు చెప్పుకుందాం అంటే ఒక పేరు ఉండదు అసలు నేను విక్టిమ్ అయ్యింది ఐటిడిపి గురించి అలాగే ఆ పిల్లపావల నా కొడుకుల గురించి మేము విక్టిమ్ అయ్యాము జగనన్న నన్ను కాపాడండి ఈ నా కొడుకులు నా జీవనాధారాన్ని తీసేశారు వీళ్ళు వీళ్ళ గురించి నేను ఎలా సఫర్ చేస్తున్నాను అని నేను మీ గురించి నేను విక్టిమ్ అయితే నేను వైఎస్ఆర్సీపీ లో విక్టిమ్ అయిపోయాను అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి థంబ్నైల్స్ ఏనా కొంచెం కూడా సిగ్గులేదా ఒక ఆడపిల్ల మీద మీరు నా మీద ప్రతాపాలు చూపించారు మీరు ఈ రోజు నేను ఒక పార్టీని నమ్ముకున్నా ఆ పార్టీకి దూరం చేయాలని గల్లీ థంబ్నైల్స్ అన్ని పెట్టి దాని బదులు పంది ముడ్డినాగండ్రా పందినా కొడకల్లారా ఒక ఆడపిల్ల మీద ప్రతాపాలు చూపించుకునే మీరా నా సోషల్ మీడియాల మీద ఇదేంటి ప్రతాపం చూపించారు మీరు ఒక మాటకి మాట మాట్లాడండి మేము ఒకటేసాం అస్త్రం మీరు కూడా ఒక అస్త్రం అయ్యండి అంతేగాని సోషల్ మీడియాల మీద ప్రతాపాలు లేదురా ఏమొస్తుంది మీకు మీరు మగాళ్ళైతే నా సోషల్ మీడియాని డిస్టర్బ్ చేయకుండా మేము వేసిన అస్త్రాన్ని అదే మీరు కూడా అస్త్రం వేయండి సిగ్గు లేకుండా ప్రతిదీ పబ్లిసిటీకి వాడుకోవడమే ఓకే ఏ పార్టీల్లో లేవురా చిన్న చిన్న ఇదేంటి ఏ కుటుంబాల్లో ఉండవు మిస్అండర్స్టాండింగ్స్ ప్రతిదీ ఇంటి పెద్ద దాకా వెళ్తుందా మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మీ టీడీపీలో అయినా మీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అది జనసేనకైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేమేం చెప్పుకున్నాం జగనన్నని తిట్టానా నేను జగనన్నని బ్లేమ్ చేసినానా నేను ఎవరినైనా బ్లేమ్ చేసినానా మీ ఐటీడీపీ గురించి అలాగే జనసేన గురించి నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా అని చెప్పేసి మా పైన మా నాయకుడికి చెప్పుకుంటే మీరు చేసిన ఘనకార్యాన్ని నేను జగనన్న నమ్ముకున్నందుకు నేను నాశనం అయిపోయినా అని చెప్పేసి అంటున్నారు నేనేమన్నా వీడియోలో అన్నా నేను కష్టపడుతున్నా నేను నిజంగానే వీళ్ళ త్రూ నేను నష్టపోయాను ఈ ఐటీడీపీ అండ్ ఆల్సో జనసేన వలన నాకు ఏదైనా న్యాయం చేయండి అన్న వీళ్ళ గురించి అన్న నా లైవ్లీహుడ్ పోయింది అని మిమ్మల్ని బ్లేమ్ చేస్తే మీరు తెలివితేటలుగా జగనన్నని బ్లేమ్ చేసినారు మీరు నాకు ఇది కావాలి నాకు ఇలా అవుతున్నాను అని టీడీపీ గురించి ఇలా అయ్యాను అని చెప్పాను గాని వైఎస్ఆర్సీపీ గురించి నేను ఇలా అయ్యాను అని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు అవును నాకు న్యాయం చేయండి నేను వీళ్ళ గురించి నష్టపోయానన్నా అని చెప్పేసి దబాయించుకున్నా నేను లొల్లి చేసిన చెల్లి అన్నాక లొల్లి చేస్తుంది చెల్లి ఈక్వల్ టు లొల్లి లొల్లి ఈక్వల్ టు చెల్లి అగ్రీడ్ కదా మన అందరిళ్లలోనూ చెల్లి ఉంది కదా గుడ్ న్యూస్ ఏంటంటే చెల్లె అంటే ఇది జగనన్న మాటగా నేను చెప్పట్లేదు జగనన్న చెప్పారని నాకు డైరెక్ట్ గా చెప్పారని నేను చెప్పట్లేదు నాకు వచ్చిన నాకు ఇచ్చిన భరోసా ఏంటంటే ఈ పార్టీ కోసం నాట్ ఓన్లీ శ్రీరెడ్డి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఏ కార్యకర్తని కూడా మేము అన్యాయం చెయ్యము ఏ కార్యకర్తకి అమౌంట్ పరంగా మంత్లీ ఇంత శాలరీస్ అని చెప్పేసి మేము పెంచుతాము అని చెప్పేసి మేము చెప్పము కానీ ఖచ్చితంగా కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా వాళ్ళకి సముచితమైన స్థానం కల్పిస్తామని చెప్పండి అని చెప్పి మా నాయకుడు చెప్పాడు మా లీడర్ చెప్పాడు దీని ఉద్దేశం ఏంటంటే ఇన్ ద ఫ్యూచర్ శ్రీరెడ్డి ఈజ్ గెట్టింగ్ సమ్ సముచితమైన స్థానాన్ని ఆయన మాకు ఇస్తారు అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా అమౌంట్ పరంగా మరి ఎలా సర్వైవ్ అవుతావు శ్రీరెడ్డి అని అంటే ఫారిన్ కంట్రీల్లో ఉన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టపడే వాళ్ళు అభిమానులు శ్రీరెడ్డి మీకు మంత్లీ ఏమైతే అవుతుందో అదంతా మేము చూసుకుంటాము మీరు పార్టీ గురించి ఏదైతే కష్టపడాలి అనుకుంటున్నారో
మీ సేవల్ని మీరు కొనసాగించండి, ఫైనాన్షియల్ గా మేము నిలబడతాము, వైఎస్ఆర్సీపీ గెలవాలి, ఎంతో మంది పేద పిల్లలకి పేదలకి వితంతువులకి రైతులకి అందరూ బాగుండాలి అంటే గనక వైఎస్ఆర్సీపీ మళ్ళీ మళ్ళీ రావాలి. మీరు పని చేయండి అమ్మా, మీరు చేసేది మంచి పని, మీరు బాధపడుతున్నారు మాకు తెలుసు, మీ వెనకాల మేము ఉన్నాము అని చెప్పి భరోసా ఇచ్చారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ ముగ్గురు, యాక్చువల్లీ ముగ్గురు, వాళ్ళ ముగ్గురికి కూడా ఈ అక్క తరపు నుంచి క్షమాపణలు. నా గురించి మీరు నా మెంటల్ స్ట్రెస్ని మీరు బాగా హ్యాండిల్ చేశారు, సో చాలా చాలా థ్యాంక్స్ నాకు సపోర్టివ్గా నిలబడినందుకు. అలాగే మీరు అంటున్నారు ఏ సోషల్ మీడియాకైనా ఇదేంటి శ్రీరెడ్డికి పేటీఎం ఇస్తున్నారనమాట, ఇన్ని రోజులు ఇస్తారనమాట, ఏదేదో పేటీఎం కుక్కలు అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. ప్రతి పార్టీ వెనకాల ఒక 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 ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎంపీలు ఉంటారండి, మీరు మీ ఏమంటారు నియోజకవర్గంలో వచ్చి అన్నా ఇలా అన్న పెళ్ళన్నా అన్నా ఇదేంటి పిల్లోడు ఒంట్లో బాగాలేదన్నా పైసలు లేవన్నా అంటే మీ ఎమ్మెల్యే తన జేబులోంచి డబ్బులు ఇస్తాడు కదా, తన సొంత ఖర్చులు అంటూ భరిస్తాడు. ఎక్కడా కూడా ఎవరైనా పడిపోతుంటే తన అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం తప్పేం లేదు. ఓకే, నేను చేసింది ఏమీ మిస్టేక్ కాదు, క్రైమ్ కాదు, నేను పడే కష్టాన్ని నేను ప్రజెంట్ చేసుకున్నా. ఇట్స్ నాట్ మీన్ దట్ శ్రీరెడ్డి పడిపోయిందో లేకపోతే శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీని వదిలేసిపోతుందో లేకపోతే వైఎస్ఆర్సీపీని తిట్టేసిందనో మాత్రం ఏదో ప్రచారాలు పెట్టుకున్నారంటే మాత్రం కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. బట్టే బాసుగాళ్ళారా, ఆడెవడో పెడతాడు పేటీఎం కుక్క అని, అరే నా బట్ట మా కష్టాలు, నువ్వు యూట్యూబర్గా ఉండి నీకేమర్థమైందిరా, అదా తమ్నేలు, అరే మీరు మాకు దొరకకపోరు, మీ టైం దగ్గరలోనే ఉంది, ఈ 28వ తారీఖు ఏం జరుగుతుందో, మీలో ఎంత ఎంత మంది టీడీపీలో ఉండి తప్పులు చేస్తున్నారో నాకు దొరకకపోరు, మీరు చేసిన ఒక్కొక్క దానికి మీకు రివర్స్ అంటగట్టకపోతే, ఒక్కొక్కటి మీకు ముడ్డు మీద వాతలు పెట్టకపోతే చూడండి రా, ప్రతాపం అంటే ఇదేంటి ఇందులో ఉండి వెనకాలండి అదో ఇదో చేయడం కాదురా, ఎదుర్కోండి. మేము వేస్తున్నాం కదా ఈ విమర్శని, మీరు కూడా వీడియో రూపంలో వేయండి, అది మగతనం. అంతేగాని వాళ్ళ జీవన వృత్తుల మీద అంటే వచ్చే జీతాల మీద వాటి మీద అస్త్రాలు వేయడం కాదురా, చావట సన్నాసులారా.